नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लोनी पलु प्रांतालो सोलार तो नडिचे निगा कैमरालो अमर्चडानी चूपिंचे वीडियो प्रस्तुतम सोशल मीडिया लो वैरल गा मारिंदी। दीन तो वेलादि मंदी कुवैटी पोरुलु इटुवंटि कैमराल पै आग्रहं व्यक्तं चेस्तू उन्नारु। अब्दुल्ला आल सलेम शामिया एर्मुक प्रांतालो ई ओक कैमरालु कनिपिस्तू उन्नायि। इटुवंटि कैमरालु वीधुल्लो उंडडं वल्ल मा योक्क गोप्यतकु हानि उंदनि चेप्पि చాలా మంది కువైటీ పౌరులు తెలుపుతూ ఉన్నారు। ఈ విషయాన్ని క్లియర్ చేయాలని అలాగే మా యొక్క గోప్యతపై మీకు ఎటువంటి అధికారం లేదని చెప్పేసి కువైటీ పౌరులు అలాగే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు। మా ఇంటి ముందర వీధుల్లో కెమెరాలు బిగించాల్సిన అవసరం ఏముందని చెప్పి మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు। అలాగే ఈ ఒక విషయాన్ని క్లియర్ చేయడానికి అంతర్జాతీయ చట్టం అమలు సహకారంతో ఇంటర్పోల్ గుర్తింపు పొందిన మహమ్మద్ ఆల్ జాసిం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో భద్రతా కెమెరాలు అనుమతించబడతాయని, అనుమతి లేని ప్రైవేట్ ప్రదేశాల్లో ఉంటే తప్ప ఎటువంటి చట్టపరమైన వివాదం ఉండదని చెప్పి ఆయన తెలిపారు। అలాగే నివాస ప్రాంతాలలో దొంగతనాలు, గొడవలు, మాదక ద్రవ్యాల కార్యకలాపాలు పెరిగాయి, జాతీయ భద్రత మరియు ప్రజల రక్షణ కోసం దీనిని ఎవరు తిరస్కరించవద్దని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు। అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న వీధుల్లో సోలార్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు। ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చుతూ ఉన్నారు। అలాగే మీ యొక్క ప్రాంతాలలో ఏమైనా సరే ఇటువంటి సీసీ కెమెరాలు అమర్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయనన్న, అలాగే మరి కొంతమంది వ్యంగ్యంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు। కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు వారి యొక్క స్వేచ్ఛకు సంబంధించిన అలాగే వారికి సంబంధించిన విషయాలు ఎక్కడ బహిర్గతం అవుతాయో అని చెప్పి కెమెరాలు వద్దంటూ ఉన్నారని చెప్పి మరికొంతమంది చాలా అసహ్యంగా అభ్యంతరకరంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు। కాబట్టి రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం ఇటువంటి కెమెరాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నా। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికి నమస్తే అన్న, జై హింద్।